వెల్కమ్ టు మ్యాథ్స్ గురుస్ 6 to 10. ఈరోజు మన టాపిక్ వచ్చేసి థర్మోకోల్తో క్యాప్ తయారు చేయడం. యాక్చువల్లీ ఇదే దీని పర్పస్ ఏంటిదంటే, బయట నుంచి ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ వచ్చి మన బేబీ టర్టిల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ క్యాప్ పెట్టడం వల్ల దీన్ని లోపలికి అనద్దు, జస్ట్ ఇలా పెట్టాలి, ఎందుకంటే ఆక్సిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ టర్టిల్స్. సో లెట్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇది వచ్చేసి మా డాడ్ ప్రిపేర్ చేశారు. ఇది వైట్లోనే ఉంచండి అండ్ ఏం కలరింగ్ చేయదు, ఎందుకంటే వైట్ ఉంటే దీనికి కూల్నెస్ అనేది వస్తుంది, దానివల్ల ఆ పొల్యూషన్ హీట్ అంతా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, దీనికి కలరింగ్ వేయద్దు. ఓకే ఫైన్. సో ఇది ఎలా ప్రిపేర్ చేసామంటే, ఫస్ట్ దీని లెంత్ బ్రెడ్ తీసుకొని దీన్ని పర్ఫెక్ట్ కవర్ చేసి ఆఫ్టర్ దీన్ని కరెక్ట్ దీని షేప్లోనే ఉన్నట్టు కట్ చేయాలి. అండ్ సర్కిల్స్ ఈ స్క్వేర్స్ అవాయిడ్ చేసి ఓన్లీ రెక్టాంగిల్ ప్రిఫర్ చేయండి. రెక్టాంగిల్ ప్రిఫర్ చేయడం వల్ల మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటిదంటే, దీని స్పేస్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఆక్సిజన్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ దీన్ని కొంచెం థిన్గా కట్ చేయండి, ఎందుకంటే ఇది ఇలా పెట్టేస్తే అది లోపలికి వెళ్ళిపోకుండా బయట ఉండాలి, ఓన్లీ మనం ప్రెస్ చేస్తేనే లోపలికి వెళ్ళాలి. సో అలా ఉండాలంటే ఈ సర్ఫేస్ రఫ్గా ఉండాలి, నీట్గా కట్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది రఫ్గా ఉంటే మనం ప్రెస్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళదు. సో దీనివల్ల ఇక్కడ ఏర్పడే చిన్న క్రాక్ లాంటి హోల్స్ నుండి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. అండ్ మన హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్ ఎంత డేంజరో మనకు తెలుసు, అది ప్రతిసారి ఇందులో పడకుండా ఇది ఒక మంచి ఐడియా అని చెప్పచ్చు. కానీ ఇందు ఈ క్రాక్ లాంటి హోల్స్లో నుంచి వెళ్తే ఏంటిది అనొచ్చు, కానీ ఈ క్రాక్స్ లాంటి హోల్స్లో నుంచి అది వెళ్ళడం నియర్లీ ఇంపాసిబుల్. సో ఇది మేము ప్రిపేర్ చేసుకున్నాం. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటిదంటే, దీనికి ఎక్వేరియం లుక్ వస్తుంది కదా, నిజం చెప్పండి. ఓకే, ఫస్ట్ ఇది కొనుక్కున్నప్పుడు మాకు ఒక ఫిష్ ట్యాంక్ లాగా అనిపించింది, కానీ ఇది చేశాక ఒక ఎక్వేరియం లాగా అనిపిస్తుంది. ఇది ఫిష్ ఎక్వేరియం కాదు, యువర్ టర్టిల్ అక్వేరియం. ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.